మాది వెస్ట్ గోదావరి భీమవరం అండి ఇప్పుడు మీకు అక్కడ ఏపీలో ప్రభుత్వం కానీ ఆయన పథకాలు కానీ ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఏం ప్రభుత్వం అండి ప్రభుత్వం అయిపోయింది కదా ప్రభుత్వం ఇసుక ఆపేసాడు ఆ వరదలు వచ్చి పోయినాయి ఇంకేం ప్రభుత్వం అక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఇసుక కావాలి ఇసుక లేదు ఎప్పుడు అన్నా క్యాంటీన్ తీసాడు కనీసం లేబర్ ఐదు రూపాయలు తినాలన్నా తినాలి కదా ఇప్పుడు ఐదు రూపాయలకి వంద రూపాయలకి తేడా లేదా బెల్ట్ షాప్లు చేస్తున్నాడు వంద రూపాయలు చేస్తాడు ఇంకేంటి గవర్నమెంట్ నడిచింది ఎలాగా ఇప్పుడు బిల్ షాప్లో కూడా ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థుల్ని ఒక జీతానికి పనిచేసేలా గవర్నమెంట్ అది ఒక అన్యాయం ప్రభుత్వం చెత్త ప్రభుత్వం దీంట్లో ఒక ఇంటర్మీడియట్ పనిచేసే అంటే ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక విద్యార్థుల్ని ఇంటర్ చదివిన వాళ్ళని డిగ్రీ చదవండి ఇలాంటి అట్లా ఇంకా ఏమైనా ప్రోత్సహించచ్చు కానీ ఇలా వైన్ షాప్స్లో పని చేయండి అని చెప్పి అండ్ అందులోనూ ఇప్పుడు జన్ గారు ఒక హామీ ఇచ్చారు మద్యపాన నిషేధం అనేసి అలా అని ఇచ్చారు కానీ చేసి చూపించాలి కదా ఎందుకు చేయట్లే అంటే ఇప్పుడు వంద రూపాయలు వీరు ఐదు వందల రూపాయలు చేసి ఇంకా అదేం ఎక్కువ ఇంకా దోశ వచ్చుకొని చేస్తున్నారా లేకపోతే ఏంటి రెస్పా ఉండాలి కదా ఏదైనా ఇది అని ఇంకోటి మీకు ఇప్పుడు నవరత్నాలు కానీ పెన్షన్ కానీ నలభై ఐదేళ్ళకే పెన్షన్ కానీ ఏమో అండి నాకు మామూలుగా సర్కిల్ మొత్తం చాలా ఉంది నేను ఒక్కళ్ళు లేదు ఉన్న పెన్షన్లో లేదు ఇంకా అని చెప్పారు రేషన్ కూడా రావట్లే అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఫోన్ చేసాము రీసెంట్ కూడా వెళ్ళాను కాకినాడ ఏమని తిరిగి వచ్చా ఇక్కడ కూడా ఇలా అని చెప్పారు ప్రజా వేదిక గురించి కూలగొట్టారు దాని గురించి మీ అభిప్రాయం చేతగా అంతా ఉంటే ఏం చేస్తారండి ఒక బుర్ర నాలెడ్జ్ ఉంటే ఏమైనా చేస్తారు అంటే ఇప్పుడు హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి అన్ని కట్టించారు కేసీఆర్ కూలగొట్టేచ్చు ఎందుకు అది చెప్పండి సిటీ చంద్రబాబు మరి కూలి వచ్చు మరి చంద్రబాబు గట్టిచ్చాడని ఆడంటే కోపం పగ అంటే పర్సనల్ చూసుకోవాలి రౌడీ రాజకీయాలు చేస్తాయి ఏంటిది ఇంకొకటి ఇప్పుడు మునిగిపోతుంది చంద్రబాబు వీళ్ళు మునిగిపోతుంది అన్నారు కాబట్టి ఇప్పుడు చూస్తే ఎక్కడ దాఖలాలే లేవు మునిగిపోయిన దాఖలాలే ఇంకా ఆల్ రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చుట్టూనే తిరుగుతున్నాయి మీరు పవర్లో ఉన్నారు కదా మరి చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయట్లేదు మరి మునిగిపోతుంది అన్నారు కదా మరి ప్రూఫ్ అరెస్ట్ చేయొచ్చు చంద్రబాబు నాయుడిని ఎందుకు చేయలేకపోతున్నారు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఇంకా ఇప్పుడు గ్రామ వాలంటీర్లు ఐడియా ఉందా మీకు గ్రామ వాలంటీర్లు ఎలా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అని జగన్ ఆపించినాడు అదే విజయసాయి వైసీపీ వాళ్ళకే ఇస్తాము క్యాంటీన్ తీస్తారు ఉన్నాయన్నీ తీసేస్తాం ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారని ఆ చంద్రబాబు నాడు పుణ్యం అంటారు రష్యా కంపెనీస్ అవి తీసుకొస్తే ఓపెన్ ఉండదు ఇప్పుడు ఎక్కడ నుంచి ఉద్యోగాలు లేడు ఉన్న పిన్షన్లు ఇవ్వట్లేదు ఎక్కడైంది ఏం చేస్తాడు ఉద్యోగాలు ఇప్పుడు కియా ఎవరు తెచ్చారు కియా కియా ఫ్యాక్టరీ కియా కార్ కంపెనీ ఎవరి తెచ్చారు కియా దాని గురించి నాకు అంత ఐడియా లేదండి పెనుగొండలో ఉంటుంది పెనుగుండ పెనుగొండ మా ఊరి పక్క కానీ అంత ఐడియా లేదన్నది ఓకే ఫైన్ ఇంకా 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 మీకు ఏమైనా ఇప్పుడు ఇంకోటి చంద్రబాబు ఎన్టీఆర్తో కలిసి వన్ అవర్ భేటీ అయ్యాడు దాని గురించి మీ అభిప్రాయం చంద్రబాబు ఎన్టీఆర్ అంటే మామూలుగా వాళ్ళు నా అభిప్రాయం అంటే పర్సనల్గానే కలవచ్చు మామూలుగా దీని గురించి కలిసి పని ఉంటే యాక్చువల్గా మామూలుగా ఏమన్నా సంతాప సభ చూపెట్టినా లేకపోతే మాట్లాడచ్చాను కలిసారు కలిసి ఫ్యామిలీ పరంగా ప్రోత్సహించి ఇద్దరు కలిసి మాట్లాడవచ్చుంటారు కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లో అంటే నేను అప్పుడే వస్తారు కానీ అప్పుడే రాడు అని అనుకుంటున్నా వస్తే మంచిదా రాకపోతే మంచిదా ఇప్పుడు ఎలా ఉంటుంది స్ట్రాటజీ వస్తున్నా అండి అది వస్తే అంటే వస్తేనే మంచిది మామూలుగా రావాలి రాకపోతే రావాలి అండి ఇప్పుడు మనకు వరదలు వచ్చినాయి చాలా మునిగిపోయే ఊర్లు అలాంటి టైంలో సీఎం గారు అక్కడ లేరు దాన్ని బట్టి ఉంటున్నారండి సీఎం లోటస్ ఫోన్ లో ఉంటున్నాడు కదా ఇప్పుడైతే యూఎస్కి వెళ్ళారు ఆ టైంలో వరదలు వచ్చిన టైంలో ఆయన పర్సనల్ పనులకి ఈ లోటస్ ఫోన్ అక్కడెక్కడ తిరుగుతున్నారు ఇంకా సీఎం ఇంకేం వస్తారు వరద బాధితులకి అక్కడ అన్ని కొట్టుకెళ్ళిపోతున్నాయి మా ఊరు సగం కొట్టుకెళ్ళిపోయింది అంతే సరే ఇంకా అసెంబ్లీలో సన్నివేశాలు అసెంబ్లీ నేను జగన్ గెలిచాక అసెంబ్లీ చూడడం మానేశాను నేను అసెంబ్లీ చూడమే మానేశాను నేను అంత మొత్తానికి ఒక మాట పాలనలాగుంది పాలన నాకు తెలుసు నాకు చాలా మంది కనుక్కున్నాను పర్సనల్ బయట ఎవరు కూడా సరిగ్గా బాలే అని చెప్తున్నారు ఒక్క నోట్ల నుంచి జగన్ మంచి మంచివాడు పక్కన పెట్టింది కానీ ఇది చేస్తున్నాడు బాగుంటుంది నేను ఒక్క నోట్లో ఎండ్లే నేను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా